శిశువిహార్కు 11 మంది చిన్నారులను పోలీసులు పంపారని తెలిపారు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కాంతి వెస్లే. చిన్నారులకు ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా చూసుకుంటామని తెలిపారు ఆమె. ఆయాలు అంగన్వాడీ వర్కర్ సంరక్షణలో పిల్లలంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేసిన పిల్లలను పెంపుడు తల్లిదండ్రులకు ఇవ్వడం కుదరదన్నారు కాంతి వెస్లీ. పిల్లల్ని కొనడం చట్టవిరుద్ధమని కనుక వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు పిల్లల్ని కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా గతంలో దత్తత తీసుకుని దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు ఈ పిల్లలను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ. కాంతి వెస్లీతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించి రాచకొండ పోలీసులు గుట్టు రట్ట చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి రాకెట్ వల్ల తల్లిదండ్రులు, ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారో చెప్పనక్కర్లేదు. మేడం చెప్పండి, జనరల్గా ఇట్లాంటి పిల్లలు ఇట్లా దత్తత తీసుకో ఇవ్వటము అనేది మీకు ఆనవాయితీగా వస్తూ ఉన్నది, రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. కానీ ఇట్లా చైల్డ్ ట్రాఫికింగ్లో అక్రమంగా రవాణా అయిన పిల్లలకు సంబంధించి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ మీరు కల్పిస్తారు, ఎట్లాంటి ఆలనా పాలన అందిస్తారు? యాజ్ యూ సెడ్, ఈ మల్కాజ్గిరి విషయంలో నిన్న వచ్చిన మా దగ్గర 11 మంది పిల్లలు, ఇంకా ఒక మిగతా రిమైనింగ్ వాళ్ళు ట్రాన్సిట్లో ఉన్నారు. మార్నింగ్ వెళ్ళి నేను శిశువిహార్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరూ హెల్తీగా ఉన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ దానికి కావాల్సిన సఫిషియెంట్ స్టాఫ్ కానీ అందరూ ఉన్నారు. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ వెరీ వెల్ వీఆర్ టేకింగ్ వెరీ వెల్ కేర్. అంటే జనరల్గా గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా అక్రమంగా రవాణా అయిన పిల్లలకు సంబంధించిన శిశువిహార్కి తీసుకురావడం జరిగిందా? ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. వస్తూ ఉంటారు పిల్లలు, అంటే వేరియస్ రీజన్స్ మీద వస్తూ ఉంటారు. అందరూ వచ్చిన వాళ్ళందరినీ మేము సిడబ్ల్యూసి మెంబర్స్ ఇక్కడికి రిఫర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు దే టేకెన్ వెరీ వెల్ కేర్. అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా రోదిస్తూ రోడ్లపైన పడ్డ పరిస్థితి. సో అట్లాంటి పేరెంట్స్కి ఏమైనా వాళ్ళు ఒకవేళ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు పెంచుకున్న పిల్లల్ని ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా మీరు? బేసికల్గా ఈ దిస్ ఈజ్ వెరీ రాంగ్. అంటే వాళ్ళు అమ్మడం రాంగ్, కొనుక్కోవడం రాంగ్. దెర్ ఇస్ ఏ సర్టెన్ ప్రొసీజర్స్ ఇన్ ద గవర్నమెంట్. మేము కూడా ఎందుకు అడాప్షన్ ఇస్తాము అని అంటే వాళ్ళకి ఒక లీగల్ స్టాటస్ కల్పించడానికి అడాప్షన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళ తర్వాత ఆ బేబీని ఏం చేస్తారో, వాళ్ళు ఇట్లా మా దగ్గర ఉన్న పిల్లలందరినీ యాజ్ ఎ గవర్నమెంట్ వీ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ కిడ్స్. కానీ అలా మా పిల్లలు అట్లా లీగల్గా లేకుండా వెళ్తే రేపు ఉదయం వాట్ ఈస్ దర్ ఫ్యూచర్? అందుకోసమని మేము చాలా స్టడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమని విచ్ ఇస్ వెరీ రాంగ్, కొనడం తప్పు, అమ్మడం తప్పు. అందుకోసమని గవర్నమెంట్ చాలా గట్టిగా వాళ్ళ మీద నిన్న యాజ్ సిపీ గారు చెప్పినట్లు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేస్తుంది. సో హ్యూమన్ యాంగిల్గా ఆలోచిస్తే, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత 1 ఇయరో 2 ఇయరో ఒక పేరెంట్గా వాళ్ళ దగ్గర ఉండిపోయారు కాబట్టి నిన్న పిల్లలు కూడా ఏడుస్తుంటే చాలా బాధ అనిపించే పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళు హ్యూమన్ యాంగిల్లో ఏమైనా ఆలోచించి అధికారులుగా కావచ్చు, ప్రభుత్వంగా కావచ్చు, పేరెంట్స్ దగ్గరికి, ఇప్పుడు వాళ్ళు పెంచుకుంటున్న పేరెంట్స్ దగ్గరికి ఏమన్నా పంపించే ఛాన్స్ ఉందా, లేదా వాళ్ళు ఏమైనా అడాప్షన్కి అప్లై చేసుకోవచ్చా, ఎట్లా ఉంటుంది ప్రొసీజర్? యాజ్ యూ సెడ్, ఇట్స్ ఎ హ్యూమన్ యాంగిల్లో చూస్తే మీరన్నట్టు మాకు కూడా, మేము కూడా హ్యూమన్సే కాబట్టి మాకు కూడా ఉంటుంది. కానీ ఒక సిస్టమ్ ఈజ్ దేర్. అదే యాజ్ ఎ సెడ్, లీగల్ కాంప్లికేషన్స్ రేపు ఉదయం రాకూడదు, ఆ బిడ్డ సేఫ్గా ఉండాలని మా ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఆమె హ్యూమానిటరీ గ్రౌండ్స్లో మేము చూడకుండా ఉంటారు అని అనుకోవద్దు. మేము చూస్తాం, కానీ రేపు ఉదయం ఏదైనా లీగల్ కాంప్లికేషన్స్, హూ విల్ బేర్ దట్? చైల్డ్ అన్నెసరీగా ఎటు కాకుండా అయిపోతారు. అందుకోసమని వీ వోంట్ ఎంకరేజ్ అట్ ఆల్. పేరెంట్స్ ఎవరైతే కొనుక్కున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కారాకు అప్లై చేసి ఉంటే వాళ్ళని మ్యాచ్ చేయడానికి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రాధిక, ఎన్టీవీ హైదరాబాద్.